Hi, good afternoon. This is Bablu. You're watching me on One Day VJ. నేను పంజాబ్ నుంచి వచ్చాను అండ్ నా ఇంటర్మీడియట్ వచ్చి వెస్ట్ జూనియర్ కాలేజ్లో అయింది అండ్ నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చి జేఎన్టీలో యానిమేషన్ స్పెషలైజేషన్ చేశాను. నా హాబీస్ వచ్చేసి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ మ్యూజిక్. ఎక్కువ మెలోడీ సాంగ్స్ ఎక్కువ వింటాను అండ్ డ్రాయింగ్ కూడా చాలా ఇష్టం. ఖాళీ టైంలో ఉన్నప్పుడు ఎక్కడైనా బయట సీన్ సైడ్స్కి వెళ్ళి స్కెచింగ్ చేస్తూ ఉంటాను. అండ్ నా ఫేవరెట్ హీరో వచ్చేసి సూర్య. ఎందుకు సూర్య అంటే సూర్య ఈజ్ ద మోస్ట్ రియలిస్టిక్ యాక్టర్ అనమాట. అంటే ఏదో నటించాలి అన్నట్టు కాదు, బాగా నటిస్తాడు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎట్లుందంటే అతని పేరు ఒక రజనీకాంత్ సూపర్ స్టార్, ఒక కమల్ హాసన్, వాళ్ళ పేరు తర్వాత ఆల్మోస్ట్ సూర్య అనే నెక్స్ట్ పేరు ఉంది. అండ్ ఇది దట్స్ ఇట్ నా గురించి. లెట్స్ టేక్ అ కాలర్, లేకపోతే వెల్కమ్ బ్యాక్. క్వాలిటీస్ అంటే అందరు చెప్తారు కానీ అదే ఇంపార్టెంట్ ఉండాలి. అట్లా అందరు చెప్తారు క్వాలిటీస్, నాకు నన్ను అర్థం చేసుకోవాలి. సో అట్లా అంటే బేసిక్గా ఏంటంటే ఆమెకి ఈగో ఉండద్దు. అమ్మాయికి చాలా కూల్గా పాజిటివ్గా ఉండాలి. ఏది చేసినా తొందర రియాక్ట్ కాకూడదు, అర్థం చేసుకోవాలి నా ఫ్యామిలీని. సో అట్లా అమ్మాయి ఉంటే చాలా బాగుంటుంది లైఫ్ అంతా. అంటే ఆమె మంచిగా అర్థం చేసుకున్నాను, నేను పిచ్చి పిచ్చి కథలు ఆడాను కదా, ఓపిక ఉండాలి కదా తాళి కట్టడానికి. ఫస్ట్ టైం అదే అనిపించింది. అంత ఇష్టంతో వచ్చినా మళ్ళీ ఏంటి అసలు అంటే సరే ఫస్ట్ టైం కదా ఉంటుంది, మంచిగా ప్రిపేర్ అయ్యి వద్దాము ఈసారైనా కాన్ఫిడెన్స్తో. అనేది అట్లీస్ట్ కొంచెం కాన్ఫిడెన్స్తో నేను వచ్చిన ఇక్కడికి. అది స్టేజ్ మీద ఉన్నా చాలా. హాయ్, ఇక్కడికి వచ్చే ముందు ఇందాక ఫ్రెండ్స్తో అందరితో లంచ్కి బయటకు వెళ్ళిండే. బయట అసలు ఏమైనా ఎండలు ఉన్నాయా అసలు, ఎవడైనా తెల్లగున్నాడు వెళ్తే మాడి బయట లోపలికి వస్తాడు. అండ్ బయట ఫుడ్ బాగానే ఉంది, బాగా తినేసి వచ్చినాము. అండ్ ఈరోజు నేను వన్ డే వీజాలో ఉన్నా. అమ్మ థ్యాంక్ గాడ్, నేను అనుకున్నా ఏదో ఒక రోజు వన్ డే వీజాలో ఉండాలని చెప్పేసి అనుకున్నా. అట్ లాస్ట్ ఐ డిడ్ ఇట్ అండ్ ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఈరోజు ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరు ఉంటారో అమ్మాయి అబ్బాయి తెలియదు, బాగా టెన్షన్గా ఉంది. సో లెట్స్ టేక్ ఎ కాలర్. హలో. హలో. హాయ్ అండి. హాయ్. మీ పేరు? నా పేరు అనుపమ. అనుపమ, ఓ నైస్ నేమ్. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారండి మీరు? నేను మెహదీపట్నం నుండి కాల్ చేస్తున్నాను. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను ఖాళీ ఖాళీగా తిరుగుతున్నాను, బీటెక్ అయిపోయింది. ఓహో, బీటెక్ అయిపోయిందా? అంటే దాని తర్వాత ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా మరి? అంటే నాకు ప్లానింగ్స్ అంటే ఏం లేవండి. అబ్బాయిలకి అయితే ప్లానింగ్స్ ఉండాలి, అమ్మాయిలకి ఏమంత అవసరం ఉంది? నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ కదా. ఓకే ఓకే. ఈరోజు ఫస్ట్ లక్కీ కాలర్ మీరే అండి. నాకోసమే మీరు కాల్ చేసినట్టు అనిపిస్తుంది ఈరోజు. ఐఎమ్ సో హ్యాపీ. ఓ వావ్, మై ఆనర్, మై ఆనర్. మీ వాయిస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇంకా చెప్పండి. నేను మిమ్మల్ని పొగడాలనేక ఇలా చెప్తున్నారు, మీ వాయిస్ కూడా బాగుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్. ఈరోజు ఒక టాపిక్ ఉందండి, సో దాని గురించి నేను చెప్తాను. చెప్పండి. అంటే ఇప్పుడు ఎక్కడైనా మీరు ఏదైనా ట్రై చేసినప్పుడు, అంటే సమ్ ఏదైనా యాక్టింగ్ కానీ దేంట్లోనే ట్రై చేసినప్పుడు మీరు ఫస్ట్ టైం డ్రాప్ అయిపోతారు, అంటే మీకు ఛాన్స్ దొరకక. ఓకే. మళ్ళీ సెకండ్ టైం బాగా ట్రై చేసి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తారు, మళ్ళీ అక్కడ కూడా ఏదో ఒక చిన్న మైన్యూట్ పాయింట్ దగ్గర మీరు డ్రాప్ అయిపోతారు. ఓకే. సో అంటే మీరు అలా నెక్స్ట్ ఛాన్స్కి అంటే వెళ్తారా, లేకపోతే మీరు అదే ఇంటెన్షన్తోనే నేను చెయ్యాలి, కసిగా ఉండాలి, ఏదో ఒకటి ట్రై చేసి సక్సెస్ అవ్వాలని వెయిట్ చేస్తారా? అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే నాకు డ్రాబ్యాక్ వచ్చిందంటే ఐ థింక్ ఐఎమ్ అన్ఫిట్ ఫర్ దాట్. నేను తర్వాత ఎన్నిసార్లు చేసినా ఐ థింక్ అదే మిస్టేక్ కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటాను. సో నేను ఇంకా దానికి వెళ్ళను. అవునండి, తన ఫస్ట్ మూవీ నుంచి అన్ని మూవీస్ ఫస్ట్ డే చూస్తూనే వచ్చాను. బాగా నచ్చిన మూవీ ఏంటి? నాకు బాగా నచ్చిన మూవీ మిర్చి. అందులో ప్రభాస్ ఇస్ ఆసమ్ అన్నమాట. తన డ్రెస్సింగ్ స్టైల్ అయితే అల్టిమేట్. ఫస్ట్ టైం హి వాస్ ఇన్ సెమీ ఫార్మల్స్, మంచి ఫార్మల్స్ ఉన్నాడు. యా, ఆఫ్ కోర్స్, లుకింగ్ నైస్. యా. సో మీకోసం ఒక మంచి పాట వస్తుంది ప్రభాస్ జీ, బాగా మిర్చి మూవీలోది వేయి. యా యా, కత్తి లాంటి సాంగ్ వస్తుంది మిర్చి నుంచి. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు. పిల్లాని కళ్ళల్లో దాగుందో తల్వారే,
తెల్లోడి కండల్లో దాగుందో పట్టారే చున్నీలా చుట్టేస్తా ఆడారే బార్బీ గర్ల్ బేబీ డాల్ ఉండె జిగేలు 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 పట్టుందే బార్బీ గర్ల్ బేబీ డాల్ ఉండె కుబేలు 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 పట్టుందే లెట్స్ టేక్ కాలర్ లేకపోతే వెల్కమ్ బ్యాక్. క్వాలిటీస్ అంటే అందరు చెప్తారు కానీ అదే ఇంపార్టెంట్ ఉండాలి. అట్లా అందరు చెప్తారు క్వాలిటీస్ నాకు నన్ను అర్థం చేసుకోవాలి. సో అట్లా అంటే బేసిక్గా ఏంటంటే ఆమెకి ఈగో ఉండద్దు. అమ్మాయికి చాలా కూల్గా పాజిటివ్ ఉండాలి. ఏది చేసినా తొందర రియాక్ట్ కాకూడదు. అర్థం చేసుకోవాలి నా ఫ్యామిలీని. సో అట్లా అమ్మాయి ఉంటే చాలా బాగుంటుంది లైఫ్ అంతా. అంటే ఆమె మంచిగా అర్థం చేసుకున్నాను చెప్పి నేను పిచ్చి పిచ్చి కథలు ఆడాను కదా. ఓపిక ఉండాలిగా తాళి కట్టడానికి. ఫస్ట్ టైం అదే అనిపించింది. అంత ఇష్టంతో వచ్చినా మళ్ళీ ఏంటి అసలు అంటే సరే ఫస్ట్ టైం కదా ఉంటుంది మంచిగా ప్రిపేర్ అయ్యి వద్దాము ఈసారైనా కాన్ఫిడెన్స్తో అనేది అట్లీస్ట్ కొంచెం కాన్ఫిడెన్స్తో నేను వచ్చిన ఇక్కడికి. అది స్టేజ్ మీద ఉన్నా చాలా. సో మంచి పాట చూసారు కదా. సో లెట్స్ టేక్ కాల్. హలో 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 అండి. హాయ్. హాయ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. మీ పేరు? నా పేరు సందీప్ అండి. ఏ సందీప్, చాలా తో కాల్ చేసినావు. లేదండి, వాళ్ళే ఫస్ట్ నేను కాల్ చేయడం. అంటే వన్ డే విజే కదా. ఓకే ఓకే ఓకే. సో ఇంకా ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు? నేను ఇప్పుడే బీటెక్ కంప్లీట్ చేశాను. సో వెయిటింగ్, మాస్టర్స్ చేద్దామని చూస్తున్నాను. చూడాలి ఏమైందో. ఓకే ఓకే. మాస్టర్స్ తర్వాత? మాస్టర్స్ అయితే మ్యారేజే కదా, ఇంకేముంది? ఓహో అంతేనా, జాబ్ ఇవేం లేదా? అయితే జాబ్ చేస్తేనే కదా మ్యారేజ్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. మాస్టర్స్కి? ఓకే ఓకే ఓకే. సో ఇంకేంటండి విశేషాలు? వన్ డే విజే చూస్తున్నారా? అండి, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. అంటే అంటే మీకు ఎలా అనిపిస్తుంది షో? బాగుంటుంది, ఎందుకంటే కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయడం మంచి, అంటే గుడ్ ఆప్షన్ కదా. యాక్చువల్లీ మీరు కూడా ట్రై చేయండి, నో ప్రాబ్లమ్. అండి, నేను యాక్చువల్లీ మెయిల్ చేశాను 2-3 times, బట్ నాకు ఫెయిల్డ్, డెలివరీ ఫెయిల్ వస్తుంది. ఒకసారి ఏం కాదు, మీరు అంటే మీకు టెన్షన్ తీసుకోండి. మేబీ నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తే వాళ్ళు ఏదో ఒకసారి చూసి కాల్ చేసి మీకు పిలుస్తారు. ఓకే ఓకే అండి. నాకు నాని అంటే చాలా ఇష్టం అండి. ఓకే, నాని నాని అన్ని సినిమాలు చూసారా? పైసా చూసారా? అండి, మంచి ఫస్ట్ డే చూసాను. అసలు ది బెస్ట్. అసలు నాని ఎంత బాగా యాక్ట్ చేశాడు అందులో. అసలు లెట్స్ టేక్ కలర్ లేకపోతే వెల్కమ్ బ్యాక్. క్వాలిటీస్ అంటే అందరు చెప్తారు కానీ అదే ఇంపార్టెంట్ ఉండాలి. అట్లా అందరు చెప్తారు క్వాలిటీస్ నాకు నన్ను అర్థం చేసుకోవాలి. సో అట్లా అంటే బేసిక్గా ఏంటంటే ఆమెకి ఈగో ఉండద్దు. అమ్మాయికి
చాలా కూల్గా పాజిటివ్గా ఉండాలి. ఏది చేసినా తొందర రియాక్ట్ కాకూడదు, అర్థం చేసుకోవాలి నా ఫ్యామిలీని. సో అట్లా నమ్మాయి ఉంటే చాలా బాగుంటుంది లైఫ్ అంతా. అంటే ఆమె మంచిగా అర్థం చేసుకున్నాను చెయ్యి, నేను పిచ్చి పిచ్చి కథలు పడాను కదా, ఓపిక ఉండాలిగా తాళి కట్టడానికి. ఫస్ట్ టైం అదే అనిపించింది, అంత ఇష్టంతో వచ్చినా మళ్ళీ ఏంటి అసలు అంటే, సరే ఫస్ట్ టైం కదా ఉంటుంది, మంచిగా ప్రిపేర్ అయ్యి వద్దాము ఈసారైనా కాన్ఫిడెన్స్తో అనేది, అట్లీస్ట్ కొంచెం కాన్ఫిడెన్స్తో నేను వచ్చిన ఇక్కడికి. అది స్టేజ్ మీద ఉన్నా చాలా. సో లెట్ అస్ టేక్ అ నెక్స్ట్ కాల్. హలో. హలో. హలో, హాయ్ అండి. హాయ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ. మీ పేరు? రాహుల్. హాయ్ రాహుల్, ఎలా ఉన్నావు? ఫైన్. ఏం చేస్తున్నావు రాహుల్? వాట్ అబౌట్ యూ? నేను సూపర్, నా మంచిగా ఉంది. వన్ డే వీజాకి వచ్చిన కదా, సో లిటిల్ టెన్స్డ్ అన్నమాట. సో నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తుంటావు? నాది బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. సో ఎలా నడుస్తుంది స్టడీస్ అంతా? ఓకే, నాట్ బ్యాడ్. సో ఇంకేంటి విశేషాలు చెప్పాలి? ఇంకా మీ యాంకరింగ్ చాలా బాగుంది. మీ యాంకరింగ్ చాలా బాగుందండి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం భయపడుతున్నట్టున్నారు. అంటే ఫస్ట్ డే కదా, సో కొంచెం టెన్స్గా ఉన్నా. ఇంకా సో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? హీరోయినా? హీరోయిన్ వచ్చేసి ఇంకెవరుంటారండి, సమంత. ఓకే, సమంత. అన్ని మూవీస్ చూసారా సమంత? అవి ఆఫ్ కోర్స్ అన్ని చూశాను. సో మీకోసం ఒక లవ్లీ సమంత సాంగ్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
సో వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్యూటిఫుల్ సాంగ్. సో నెక్స్ట్ కాలర్, హలో. హలో హలో హలో, హాయ్ అండి. మీ పేరు? పవన్ అండి. పవన్, ఏం చేస్తుంటావు పవన్? పవన్ బీటెక్ అయిపోయిందండి. బీటెక్ అయిపోయిందా? సో తర్వాత ఏంది ప్లాన్స్ ఇది మరి? ఆలోచిస్తున్నా అండి. ఓకే, అంటే జాబా లేకపోతే ఏదైనా ఎంఎస్ చేద్దామా? జాబేనండి. ఓకే ఓకే, సో నీ హాబీస్ ఏంటి? హాబీస్ క్రికెట్ అండి. ప్లే? ఓకే ఓకే, క్రికెట్. క్రికెట్ బాగా ఆడతావా లేకపోతే నార్మల్గా గల్లీ క్రికెటా? గల్లీ క్రికెట్ మనకి. ఓకే ఓకే, సో ఇంకా నీ హాబీస్ అయిపోయింది. సో నీ ఫేవరెట్ హీరో హీరోయిన్? హీరో అల్లు అర్జున్ అండి. నేను ఒకటి అడుగుతా క్వశ్చన్, నువ్వు ఎప్పుడైనా దేనికైనా ట్రై చేసినప్పుడు, అంటే ఇప్పుడు ఏదైనా నీకు సపోజ్ నీకు యాక్టింగ్ చేయాలనుంది లేకపోతే క్రికెట్లో ఎక్కడైనా రంజీ ట్రోఫీలో పార్టిసిపేట్ చేయాలనుంది, సో నువ్వు ఫస్ట్ స్టెప్లో డ్రాప్ అయినప్పుడు నువ్వు వెనక్కి వచ్చేస్తావా లేకపోతే నీ ఇంటెన్షన్ ఇంకా కొంచెం బలంగా చేసుకుని ట్రై చేసి వెళ్ళాలి అని ఉంటావా? ఆఫ్కోర్స్ ట్రై చేస్తా. ఓకే నైస్, అంటే కొంతమంది ఏంటంటే పేషెన్స్ అవుట్ అయిపోయి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే చాలు అనేసి బ్యాక్ వచ్చేస్తారు, బట్ నీ ఇంటర్న్ చాలా బాగా నచ్చింది, పాజిటివ్ గా ఉన్నావు, పక్క నువ్వు దేంట్లో ఒక దాంట్లో సక్సెస్ అవుతావు. లెట్స్ టేక్ అ కాలర్, లేకపోతే వెల్కమ్ బ్యాక్. క్వాలిటీస్ అంటే అందరు చెప్తారు కానీ అదే ఇంపార్టెంట్ ఉండాలి. అట్లా అందరు చెప్తారు క్వాలిటీస్, నాకు నన్ను అర్థం చేసుకోవాలి. సో అట్లా అంటే బేసిక్గా ఏంటంటే ఆమెకి ఈగో ఉండద్దు, అమ్మాయికి చాలా కూల్గా పాజిటివ్గా ఉండాలి, ఏం చేసినా తొందర రియాక్ట్ కాకూడదు, అర్థం చేసుకోవాలి నా ఫ్యామిలీని. సో అట్లా నమ్మాయి ఉంటే చాలా బాగుంటుంది లైఫ్ అంతా, అంటే ఆమె మంచిగా అర్థం చేసుకున్నాను చెప్పి నేను పిచ్చి పిచ్చి కథలు వాడాను కదా, ఓపిక ఉండాలి కదా తాళి కట్టడానికి. ఫస్ట్ టైం అదే అనిపించింది, అంత ఇష్టంతో వచ్చినా మళ్ళీ ఏంటి అసలు, అంటే సరే ఫస్ట్ టైం కదా ఉంటుంది, మంచిగా ప్రిపేర్ అయ్యి వద్దాము ఈసారైనా కాన్ఫిడెన్స్తో అనేది, అట్లీస్ట్ కొంచెం కాన్ఫిడెన్స్తో నేను వచ్చిన ఇక్కడికి, అది స్టేజ్ మీద ఉన్నా చాలా. హాయ్ ఫ్రెండ్స్, మన హీరో పవర్ స్టార్ ఎక్కడ చూసినా సెన్సేషన్ క్రియేట్ అవుతుంది, ఎక్కడ చూసినా ఫేస్బుక్లో కానీ ఎక్కడ చూసినా ఆయన డ్యాన్స్ అసలు పిచ్చ పిచ్చ ఫ్యాన్స్ అయిపోతారు. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా అథెంటిక్ దర్ అనేది మూవీ వచ్చింది, అది ఒక సూపర్ హిట్ మూవీ లాగా అయిపోయింది, బ్లాక్ బస్టర్ హిట్. దాని తర్వాత ఇప్పుడు హిందీలో ఓ మై గాడ్ అనే ఫిలిం తెలుగులో రీమేక్ చేస్తున్నారు, ఇంకా వెంకటేష్ ఇంకా పవన్ కళ్యాణ్. అండ్ దాని తర్వాత వచ్చేసి గబ్బర్ సింగ్ 2 దాని స్క్రిప్టింగ్ అవుతుంది. సో ఫ్యూచర్లో 2 బ్లాక్ బస్టర్స్ రాకపోతున్నాయి, బాగా వెయిట్ చేయండి. అండ్ మీకోసం పవన్ కళ్యాణ్ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ 2 మంచి సాంగ్స్ వస్తున్నాయి, చూసాను చూసి. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఎండగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఎండగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, సేప కడుపు సీరి పుట్టితి రా కాసి దాన్ని కోపాల తీసి కొట్టితి, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి కాశీ కోపాన తీసి కొట్టి పేట్రాయి స్వామి దేవుడా నేలినోడ, పేట్రాయి స్వామి దేవుడా. సో గాయస్, ఈరోజు చూసారు కదా వండే విజయ్ మీ బబ్లుతో. సో అయిపోయింది, టైం అయిపోయింది. సో చాలా బాధగా ఉంది, వండే విజయ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా చాలా ట్రై చేశాను ఫేస్బుక్లో. సో అట్లా నాకు కాల్ వచ్చింది, ఐ కేమ్ హియర్. అండ్ ఈరోజు స్టేజ్ మీద ఉన్నాను, చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీ కూడా ఉన్నాను. కానీ ఇంకోటి ఏంటంటే బాధ, వండే విజయ్ అంటే ఒకరోజు ఒక గంట చేసి వెళ్ళిపోవాలి. సో చాలా బాగుంది. ఇంకా మీరు కూడా ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ డూయింగ్ ఇన్ యాంకరింగ్ వండే విజయ్, సో మీరు ఫేస్బుక్లో మా మ్యూజిక్ స్పేస్ వండే విజయ్ పేజ్ని లైక్ చేసి, అంటే చాలా ఫేక్ పేజెస్ ఉన్నాయి, సో అందులో వచ్చిన పేరు తెలిసిపోతుంది మీకు, లైక్ చేసి మెసేజ్లో మీ ఫొటోస్ పంపించండి. మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మీకు కాల్ లేకపోతే మెసేజ్ వస్తుంది. యా దట్స్ ఇట్, లెట్స్ టేక్ అ కాలర్, లేకపోతే వెల్కమ్ బ్యాక్. క్వాలిటీస్ అంటే అందరు చెప్తారు కానీ అదే ఇంపార్టెంట్ ఉండాలి. అట్లా అందరు చెప్తారు క్వాలిటీస్, నాకు నన్ను అర్థం చేసుకోవాలి. సో అట్లా అంటే బేసిక్గా ఏంటంటే ఆమెకి ఈగో ఉండద్దు, అమ్మాయికి చాలా కూల్గా పాజిటివ్గా ఉండాలి, ఏం చేసినా తొందర రియాక్ట్ కాకూడదు, అర్థం చేసుకోవాలి నా ఫ్యామిలీని. సో అట్లా అమ్మాయి ఉంటే చాలా బాగుంటుంది లైఫ్ అంతా, అంటే ఆమె మంచిగా అర్థం చేసుకున్నాను చెప్పి నేను పిచ్చి పిచ్చి కథలు వాడాను కదా, ఓపిక ఉండాలి కదా తాళి కట్టడానికి. ఫస్ట్ టైం అదే అనిపించింది, అంత ఇష్టంతో వచ్చినా మళ్ళీ ఏంటి అసలు, అంటే సరే ఫస్ట్ టైం కదా ఉంటుంది, మంచిగా ప్రిపేర్ అయ్యి వద్దాము ఈసారి నా కాన్ఫిడెన్స్తో అనేది, అట్లీస్ట్ కొంచెం కాన్ఫిడెన్స్తో నేను వచ్చిన ఇక్కడికి, అది స్టేజ్ మీద ఉన్నా చాలా.